మంత్రి పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేల్ని కొంటూ అతని శాసనసభ్యుడు 50 లక్షల రూపాయలు షూట్ చేస్తూ దొరికిపోయినటువంటి పరిస్థితులు నేను ఉన్నాను. మీరు నువ్వేం ఆధారపడి మాక మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ రకంగా ముందుకు పోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్టీఫెన్సన్ గారికి చూస్తున్నటువంటి వాయిస్ రికార్డింగ్తో పచ్చి నగ్నంగా దొంగలాగా దొరికిపోయినటువంటి దొంగ ముఖ్యమంత్రి అవడం ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్స్పర్టు, ఎవడ కాళ్ళైనా పట్టుకుని అవసరమైతే కేసుల నుంచి అయినా దేని నుంచి అయినా కూడా బయటపడగలిగినటువంటి సమర్థుడు. అదేవిధంగా వెన్నుపోటు పడటంలో వెనకాడినటువంటి వ్యక్తి, అధికారం ఉంటే అహంకారంతో జుట్టు పట్టుకునేటువంటి వ్యక్తి. ఆయన ఈ రాష్ట్ర ప్రజలు ఆయన ఒక అపరిచితుడు అనుకుంటారు. ఈ అపరిచితుడి స్టోరీ కూడా ఈయన దగ్గర నుంచి పుట్టింది. ప్రతిపక్షంలో ఉండగా నువ్వేమడిగితే అది చేస్తానని చెప్తాడు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అవగానే గజనీలాగా మొత్తం మతిమారిపోయి మర్చిపోతాడు. ఆ రెండు స్టోరీలు గజని అపరిచితుడు ఈయన దగ్గర నుంచి పుట్టినటువంటి స్టోరీలు సినిమా. ఈరోజు ఓటు కోటి నోటు కేసులో రాజశేఖర్ రెడ్డి గారు అనేక ఎంక్వైరీలు వేసాడు, అయినా కూడా నన్ను ఏమి చేయలేకపోయాడు. నేను నుక్కుని తుక్కుని అని చెప్పి రోజు సొల్లు కబుర్లు చదివి రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాడు. ఆయన దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు 29వ తారీఖు లోపు సబ్మిట్ చేయమన్నటువంటి కేసుకి ఈయన పేరు లేకుండా పిటిషన్ వేస్తే ఆ కేసుని విచారణ ఆపేయమని చెప్పి హైకోర్టులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని న్యాయస్థానం మీద ఆయనకు నమ్మకం లేక ఇంకో కోర్టుకి వెళ్ళి ఆపేయండి విచారణ అని చెప్పి మరి ఆయన కోరేటువంటి పరిస్థితి ఉంది. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నీకు సిగ్గు శరం ఉంటే ఆ పెట్టినటువంటి కేసులో నువ్వు న్యాయంగా విచారణ ఎదుర్కొని నువ్వు ఆ కేసులో మరి ఉన్నావా లేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే నువ్వు ఆ కేసును విచారణ ఆపేయమని చెప్పి ఒక దొంగ కేసును విచారణ ఆపేయమని చెప్పి ఒక ముఖ్యమంత్రి కోర్టుకి వెళ్తాం అంటే ఇది భారతదేశ చరిత్రలో ఈయన ఒక్కడికే సాధ్యమైంది. ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా మీద 22 ఎంక్వైరీలు వేసాడు, 18 ఎంక్వైరీలు వేసాడు, 27 ఎంక్వైరీలు వేసాడు, నోటుకు వచ్చినటువంటి సంఖ్య రోజు కూడా చెప్తాడు. వాస్తవమే ఆయన ఎంక్వైరీ చేసినాక ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి కోర్టుని ఆయన ఆదేశించాడు. ఆదేశించినటువంటి పిటిషన్లో కొన్ని ఎంక్వైరీలు పడితే ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆయన కాళ్ళు పట్టుకుని నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన మాట వాస్తవమే, నేను అవినీతి పరుడో కాదో నీకు తెలుసు, నేను చేసే చిన్న చిన్న తప్పులు చేసిన మాట వాస్తవమే, అయితే నువ్వు ఒక మిత్రుడిగా నన్ను జైల్లో పెట్టిస్తే నీకేమొస్తుంది, నేను ఓడిపోయా ఇంటికాడ కూర్చున్నా, దయచేసి నా మీద ఈ కేసులు ఉపసంహరించుకోమని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డిగా కాళ్ళు పట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన దయా కలగినటువంటి వ్యక్తిగా ఎందుకులే ఏడుతున్నాడు ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడని చెప్పి కేసులు విడ్రా చేస్తే ఈరోజు ఆయన చనిపోయినాక సిగ్గు లేకుండా మళ్ళీ చదువుతున్నాడు నేను నిప్పుని తుప్పుని ఆయన నన్ను నాకు భయపడి ఆయన ఏమి చేయలేడని కోర్టులో కేసు విడ్రా చేసుకున్నాడని చెప్పి చెప్పేటువంటి పరిస్థితులు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఈయన మీద కేసు విడ్రా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి నాటకాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. గతంలో 2 సార్లు నీకు బుద్ధి చెప్పి ఇంటికాడ కూర్చోబెట్టారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు, కుక్కతో ఒక వంకరని చెప్పి నీ బుద్ధి అలాగే ఉంది. రేపు రాబోయే రోజుల్లో నిన్ను రాజకీయ సమాధి చేయడానికి ఈ తెలుగు ప్రజలు ఆల్రెడీ తెలంగాణలో చేశారు, ఆంధ్రాలో కూడా నిన్ను సమాధి చేసి ఈ రాష్ట్రం నుంచి కూడా నేను విజయవాడ నుంచి కూడా పంపిస్తాను సిద్ధమన్నా.